తిరుపతి జిల్లాలో సీఐఓ రక్షణతో జనసేన నేతలు మండిపడుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు ఉధృతి దారితీసింది. జనసేన అధినేత పవన్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలోని పెళ్లి మండపం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు. అయితే దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమంటూ కూడా మహిళా సీఐ అంజు యాదవ్ వారికి తెలిపారు. ఆ తర్వాత దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జనసేన నేతలు పోలీసులను ఏమార్చి కూడల వద్దకు కూడా చేరుకున్నారు. ఈ క్రమంలో కూడా జనసేన నేతలపై సీఐ చేయి చేసుకున్నారు. ఓ నేత రెండు చెంపలపై ఆమె కొట్టారు. సీఐ దురుసు ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె తీరుపై కూడా జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో సీఐ ఓవరాక్షన్ పై జనసేన నేతలు మండిపడుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ఆందోళన దిగారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. మనీషా, ఏదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన కార్యకర్తలు ఇవాళ ఉదయం కూడా వాలంటరీ వ్యవస్థపై తమ నాయకుడు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వక్రీకరించి వాలంటీర్లందరూ కూడా ఏదైతే నిన్న కాళహస్తి పట్టణంలో కూడా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో కూడా ఇవాళ ఉదయం కూడా జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ కాళహస్తి పట్టణంలోని కళ్యాణ మండపం వద్ద కూడా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కూడా పూనుకున్నారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఏదైతే పొట్టేశాయి అనే జనసేన నాయకుడు అతని పైన కూడా అప్పటి సీఐ అంజు యాదవ్ కూడా చేయి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఉన్న పదంగా కూడా సీఐ అంజు యాదవ్ కూడా దుష్టు ప్రవర్తన చూపిస్తూ కూడా తమపై చేయి చేసుకుందంటూ కూడా అక్కడ జనసేన నాయకులు ఒకసారిగా కూడా రెచ్చుకోవడం కూడా మనం విజువల్స్ అయితే చూడవచ్చు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు జనసేన కార్యకర్తల మధ్య తోపులాట్లు కూడా జరగడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పైన మనం మాట్లాడిన మాటలు వక్రీకరిస్తూ కూడా దాన్ని పెద్ద పెద్ద విషయంగా కూడా వైసీపీ దాన్ని ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కాల్చేందుకు కూడా కాళహస్తి మూడు కూడలి వద్ద కూడా చేరుకొని భారీ స్థాయిలో జనసేన కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కాల్చేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు కూడా జనసేన కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళని తోసుకుంటూ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి కొట్టే స్థాయి అయిన జనసేన కార్యకర్తపై సీఐ అంజు యాదవ్ కూడా చేయి చేసుకోవడం పెద్ద దుమారం ఏదైతుందని తెలుసుకోవచ్చు. గతంలో కూడా సీఐ అంజు యాదవ్ కూడా ఒక టిఫిన్ షాప్ నడుపుతున్న ఒక మహిళను తన భర్తను కూడా పొట్టు కూడా స్టేషన్ తీసుకుపోవడము అప్పట్లో పెద్ద దుమారం ఏదైతుందని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా కూడా రేణుగుంటలో కూడా ఒకప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తున్న సమయంలో
వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె కూడా సీఏ అంజు యాదవ్ కూడా దృష్టిగా ప్రవర్తించిన విజువల్స్ మనం గతంలో కూడా చూసాము. ఇలా తీవ్ర పరిణామాలతో కూడా అంజు యాదవ్ ఇక్కడ డ్యూటీ నిర్వహిస్తున్నారంటూ అటు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆమెపై పలుమార్లు కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా ఎత్తులు కూడా కలిసినట్టు పరిస్థితి అయితే ఉంది. మనీష మోహన్, ఇప్పుడు సీఏ వ్యవహరించిన తీరుపై కూడా అక్కడ అసలు జనసేన కార్యకర్తలు కానీ అసలు ఏమంటున్నారు? సీఏ వ్యవహరించిన తీరుపై జనసేన కార్యకర్తలు ఇప్పటికే భారీ ఆగ్రహ ఆవేశాలు చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేము ఏదైతే నిరసన తెలిపేందుకు కూడా అక్కడికి చేరుకున్నాం. అలాంటి మమ్మల్ని బలవంతంగా కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సామరస్యంగా అరెస్ట్ చేసి తరలించకుండా అక్కడికి వెళ్ళిన మమ్మల్ని చేయి చేసుకోవడం కూడా ఎంతవరకు అంటూ కూడా జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సమయ సందర్భం అనేది లేకుండా కూడా మమ్మల్ని మాపై చేయి చేసుకోవడం ఎంతవరకు మేము సమంజసమంటూ కూడా జనసేన కార్యకర్తలు నటించినారు. ఇక అదేవిధంగా జనసేన శ్రీకాళహస్తికి చెందిన కోటా విలుతని ముందస్తు భాగంగా అవసరం చేయడంతో కూడా జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంతియుతంగా తాము చేసుకునేటువంటి ప్రోగ్రాములు కూడా పోలీసులు అడ్డు చెప్పడము ఎంతవరకు నయమంటూ అదేవిధంగా నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ ఇష్టమో వాలంటీర్లు దగ్గర చేసినప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు కూడా జనసేన కార్యకర్తలు ప్రశ్నించేటువంటి ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేకపోవడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మనీష్ మోహన్, గతంలో కూడా ఒక మహిళపై కూడా ఇదే రీతిలో కూడా సీఏ చేయి చేసుకుని ఆమెని ఇబ్బందులు పాలకు గురి చేసిందంటే కూడా అప్పుడు ఒకంత ఆందోళన కూడా నెలకొంది. మళ్ళీ ఇప్పుడు జనసేన కార్యకర్తలపై కూడా ఇలా చేయి చేసుకుని అంటే ప్రతిసారి కూడా ఇట్లా చేయి చేసుకుంటూ సీఏ వెళ్తున్నారంటే వ్యవహార శైలిని అసలు ఎలా చూడాలంటారు? స్త్రీ కాళహస్తి సీఏ ఎవరైతే అంజు యాదవ్ గారు ఉన్నారో వారి వ్యవహార శైలితో కాళహస్తి పట్నం ప్రజలకి ఇప్పటికే ఒకంత ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఏదైతే చిత్రంగా నడిపిస్తున్నారంటే ఒక మహిళ కూడా రాత్రిపూట షాపు మీదేదని కూడా సీఏ అంజు యాదవ్ ప్రశ్నించిన సమయంలో కాస్త తిరగబడి మాట్లాడినట్టు అనిపించడంతో అతని భర్తను కూడా తల్లితో కూడా స్టేషన్ తీసుకెళ్లడం అప్పుడు పెద్ద దుమారమే రేపింది చెప్పుకోవచ్చు. అదే విధంగా గతంలో కూడా ఒక ధర్నా కార్యక్రమం ఏదైతే రేణుగుంటలో నిర్వహిస్తున్న తరుణంలో కూడా వైసీపీకి చెందిన కార్యకర్తలపైన కూడా సీఏ జే చేసుకోవడం కూడా అప్పట్లో పెద్ద గట్టిగా విషయంగా మాట్లాడింది. ఇంకా అప్పుడు వెనుగొడుపు నుంచి కూడా ఆమె విధి నుంచి తప్పిస్తూ శ్రీకాళహస్తి పట్టాన్ని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేశారు. ఇంకా అదేవిధంగా కూడా అదే దృష్టి ప్రవర్తించ కూడా ఎవరికి తీరుపై శ్రీకాళహస్తి పట్ట ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మనీష మోహన్, గతంలో చూస్తే కూడా ఇట్లాగే టీడీపీ నేతలు కూడా నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో కూడా టీడీపీ నేతలపై కూడా ఆమె చేసుకున్నారు. అప్పుడు కూడా ఒకంత ఆందోళన చేసుకుంది. అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా అధికార పార్టీ అండదండలని భావించాలా మనం? తప్పకుండా, ఏదైతే ఆమె చేస్తున్నటువంటి దుష్టు ప్రవర్తనతో అధికార పార్టీ అండదండలు తీసుకుని ఆమె కూడా ఇలా పెట్టలేకపోతున్నారని కూడా ఇప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ చర్చలు జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాళహస్తి టౌన్ లో కూడా సీఏ అంజీవాసు చేస్తున్నటువంటి దుష్టు ప్రవర్తనతో తమకు ఆందోళన కలుగుతుందని చెప్పి కూడా భయభ్రాంతులు గుర్తే పరిస్థితి ఉంది. ఇవాళ జరిగిన ఘటన కూడా అలాగే ఉంది. ఏదైతే కొట్టేసాయి అనే ఒక జనసేన కార్యకర్తపై ఉన్న పరంగా సీఏ చేయి చేసుకోవడం కూడా పూర్తి స్థాయిలో జనసేన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించిందని అనుకోవచ్చు. తమ శాంతియుతంగా తమ చేసుకునేటువంటి నిరసనకు ఇలా అడ్డు చెప్పడమే కాకుండా తమపై చేయి చేసుకోవడం ఎంతవరకు అంటూ కూడా జనసేన కార్యకర్తలు ప్రశ్నించడము, అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఇలాంటి ఘటనలు కూడా ఆమెపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలకు కూడా విస్మయం గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. మనీష, సీఐ తీరుపై కూడా గతంలో కూడా జాతీయ మహిళా కమిషన్ కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా కంప్లైంట్లు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు డీజీపీకి కంప్లైంట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ఎవరు కూడా డీజీపీ గానీ పై అధికారులు గానీ ఎవరు స్పందించకపోవడం ఎలా చూడాలి మోహన్? ఇప్పటి వరకు ఆమెపైన అనేక మంది కూడా కంప్లైంట్ చేయడంతో పాటు ఆమెపైన యాక్షన్ తీసుకోవాలంటూ అటు చిత్తూరు జిల్లా ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ కంప్లైంట్ చేయడం, మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ చేసినా కూడా ఆమెపై ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఎలాంటి విచారణ కూడా జరిపించలేదంటూ కూడా శ్రీకాళహస్తి పట్ల ప్రజలైతే పూర్తిగా దీనిపైన కూడా కొద్దిగా కోపం తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ పలుమార్లు కూడా ఆమె తీరు ఆయన ప్రవర్తనపై కూడా కంప్లైంట్ చేసినా కూడా అటు అధికార పార్టీ నాయకులు కానివ్వండి అటు పోలీస్ బాసులు కానివ్వండి దీనిపై పట్టించుకోపోవడంతో కూడా అటు కాళహస్తి ప్రజల్లో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా ఆమె చేస్తున్నటువంటి ఈ చర్యలకు కూడా పోలీసు బాసులు స్పందించి ఏదైతే ఇవాళ జరిగిన ఘటనకు కూడా ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా జనసేన నాయకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పరిస్థితి అయిపోయింది మనిషి.
హస్తిలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు ఉద్రిక్తి దారితీసింది. జనసేన అధినేత పవన్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలోని పెళ్లి మండపం వద్ద కూడా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు. అయితే దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమంటూ కూడా మహిళా సే అంజు యాదవ్ వారికి తెలిపారు. ఆ తర్వాత దిష్టిబొమ్మ దహనానికి యత్నించడం